జయ రంగనాయక, జయ జయ రంగనాయక. పల్నాడులో వాటర్ సమీపంగా ఎనిమిది రేట్లు శ్రీ రంగనాయక స్వామి దత్తాత్రేయ స్వామి దేవస్థానంలో తొలి ఏకాదశి పండుగ సందర్భంగా, అంటే మన తెలుగు వాళ్ళకి మొట్టమొదటి పండుగ సందర్భంగా శ్రీ రంగదత్త అన్న సమాధాన సేవా కమిటీ వాళ్ళు 15 సంవత్సరాలుగా ఇక్కడ ప్రతి సంవత్సరం 15 వేల నుంచి 18 వేల వరకు ఈ పండుగ రోజున అన్ని కులాల వాళ్ళకి ఈ సమాజం ఈ సంఘం అందరికీ భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మాకు సాగించిన ముఖ్యులలో నూతన కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా 100 మంది నుంచి 120 మంది వరకు వాళ్ళు ఆధ్యాపకులు విద్యార్థులు అందరూ వచ్చి మా భోజన కార్యక్రమంలో వాళ్ళు సాగరిస్తున్నందుకు వారికి మేము అన్యత 24 గంటలు వాళ్ళు మేము స్పందించినా తప్పలేదు, ఎంత అభినందించినా కానీ అది చాలా తక్కువ వచ్చాయంటే ఇటువంటి మంచి మంచి పుణ్య కార్యక్రమం చేయడం అనేది చాలా అందులో ఉంటే ప్రతి దేవస్థానంలో కూడా. అయితే ఈ కార్యక్రమాన్ని సాగరించడానికి కూడా చాలా కొత్త మనసుంటే శ్రీనివాస రెడ్డి గారికి కొత్త మనసు ఉండటంలో ఆయన ఇంకింతాయి వచ్చినంతాయి మరియు బాగుంటాయి అన్నట్టుగా వారు ఆచారాలు వచ్చిన కాడి నుంచి కాలేజీ ఓపెన్ చేయడం, కాలేజీ తెలంగాణ పడకాలి నాకు తెలిసినంతా కూడా గవర్నమెంట్ స్కూల్లో నడిపారు. తర్వాత కాలేజీ నడుపుతున్నారు, దాంట్లో డిగ్రీ ఉంది బీటెక్ ఉంది అలాగే నాకు చాలా తెలియదు. కాబట్టి అటువంటి అన్న స్వరూపుడైనటువంటి శ్రీ జిల్లా శ్రీనివాస రెడ్డి గారు సకల ఆయుధాలు జీవిస్తూ ఇటువంటి కార్యక్రమాలకి ఇంకా ఇబ్బందికంగా మరి ఎన్నో సార్లుగా వారు మాకు సేవ చేయాల్సిన అవసరం మాకు ఉంది, వాళ్ళు సేవ చేస్తారని ఉంది, వాళ్ళు సేవ చేస్తారు. భగవంతుడు వాళ్ళకి అన్ని రకాలుగా ఆయుధాలు సంతృప్తి జీవించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అట్లాగే మరి వాళ్ళ ఆజ్ఞ ప్రకారంగా వాళ్ళ ఆధ్యాపకులు కూడా రాయ 15 మంది వచ్చారు కదా, మరి వాళ్ళందరూ విద్యార్థులు వచ్చారు, వాళ్ళందరూ రచన చేస్తున్నారు ఇక్కడ, వారందరికీ విద్యార్థులు విద్యార్థులకి ఆధ్యాపకులకి మా ప్రదర్శించే కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో కంభం పడి వారి భక్తులు కూడా ఒక 40 మంది లేడీస్ వచ్చేవాళ్ళు, వాళ్ళు వీళ్ళు అందరూ కలిసి మా కమిటీ వాళ్ళందరం కలిసి కార్యక్రమం చేస్తున్నాం. మరి ఆ ప్రభుత్వం మాకు ఇచ్చిన అవకాశాన్ని మరి వారు ఇచ్చినటువంటి హృదయం మాకు మంచి హృదయం ఇచ్చి ఇంతమందిలో కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఈ కార్యక్రమం చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మరి వారందరికీ కూడా భగవంతుడు శ్రీ సత్తాయ శ్రీ రంగనాథ స్వామి వారు సకల ఆయుధాలు చేస్తారని సంప్రదించి వస్తున్నారని కోరుకుంటున్నాం. Hey!
నేను ఆడాలి చెప్తున్నాను.